Hi viewers, welcome to Vanujana Gandhi. ఈ రోజు మనము కచోరీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికని నేను మైదా పిండి తీసుకున్నాను. హాఫ్ కేజీ ఎంత తీసుకున్నా. ఇది అజ్వైన్ అండి, నలిపి ఇలా వేస్తున్నా. ఈ కరగబెట్టి నెయ్యి తీసుకున్నా అండి. నేను నూనెన్న వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. 4 స్పూన్లు వేస్తున్నా అండి. ఫస్ట్ ఇది బాగా కలుపుకుందామండి. నెయ్యి బాగా పిండికంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకున్నామంటే అంత బాగా కచోరీలు వస్తాయండి. ఇప్పుడు ఇది బాగా పిండికంతా కూడాను నెయ్యి కలిసింది. మనం ఇలా చేతిలో పట్టుకుంటే ఇట్లా ఉండ చేసినామంటే ఇలా గట్టిగా రావాలండి. అంటే ఇప్పుడు మనకు కచోరీలు బాగా కరకరలాడుతూ ఉంటాయండి. నీళ్ళు వేసి కలుపుకుందామండి. కొంచెం కొంచెంగా నీళ్ళు వేసి కలుపుకుందాం మనము. అండి ఇలా బాగా కలుపుకోవాలండి. అండి కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఇది సాఫ్ట్గా అయింది పిండి. నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోలేదు మనము. దీన్ని నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోకుండా ఇది చేసినాము. వేరే మసాలా అంతా రెడీ చేసుకునేంత వరకు ఇది నానబెడతామండి. అప్పుడు బాగా వస్తుందండి. పెసరపప్పు చూడండి, ఇది నానబెట్టుకుని బాగా 2 గంటల సేపు పైన నానిందండి. దీన్ని నీళ్ళు కూడా తీసేసా క్లీన్గా. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని రుబ్బుకుందాము. అంటే ఎక్కువ ఇది లేదు, తరగ తరగగా రుబ్బుకోవాలి. రుబ్బుకుందాము. ఇప్పుడు మనము కచోరీలోకి స్టఫింగ్ చేసుకుందామండి. అందుకని జీలకర్ర వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా, ఇంగు అండి, పసుపు వేద్దాము, శనగపిండి 1/4 కప్ వేసుకుందామండి. కసూరి మేతి, ధనియాల పొడి, జీరా పౌడరు, కారపొడి అండి, గరం మసాలా పొడి, చాట్ మసాలా అండి. అది వేసేద్దామండి. దంచుకున్న ధనియాలు వేసేద్దామండి. ధనియాల పొడి వేసినా కానీ మనం ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న ధనియాలు వేస్తే కచోరీ తినేటప్పుడు నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బాగా ఉదురుదురుగా అయ్యేదాకా వేయించుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసేస్తున్నా. ఇలా బాగా పొడి పొడిగా అయ్యేదాకా ఇది కలిపి పెట్టుకోవాలండి. ఆరితే ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇది ఇప్పుడు ఇది అయిపోయింది. ఓ ప్లేట్లోకి తీసేసుకుందామండి. దీని స్టఫింగ్కి గాను చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాము. ఇలా ఉంటలు కట్టేసుకుందామండి. ఇలా ఉంటలు పెట్టుకుందామండి. కానీ ఎడ్జస్ దీనికి రావాలండి పల్చగా. ఇది మాత్రం కొంచెం దీనిలాగా రావాలి. ఇలా చేసుకునేసి దీంట్లో చేత్తోనే ఎంత పల్చగా అయితే అంటే అంచులు మాత్రం పల్చగా రావాలి. చూడండి, ఇలా ఒక ఉంట తీసుకుని దీంట్లో పెడదాము. పెట్టి ఇలా చూడండి, ఇలా చేసేసుకుంటే చాలండి. దీన్ని పెద్దగా ఇట్లా చేత్తోనే నొక్కవచ్చండి. లోపలిదంతా కూడా పిండి ఈవెన్గా వస్తుంది. అలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. చేసుకుని ఇలా పెట్టేసుకుందాం పక్కన. స్టవ్ పైన నూనె ఉంచాను. ఊరికే కొద్దిగా కాగిందండి, ఎక్కువ కాకూడదు ఇది. అప్పుడు మనము దీన్ని వదిలేయాలండి. అంటే ఇలా చిన్నగా వదిలినామంటే అదే లేస్తుందండి పైకి. అప్పుడు మనము తిప్పేయాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా పైకి లేస్తా వస్తుంది కదా. ఇప్పుడు తిప్పేసుకుందామండి. ఎక్కువ హైలో పెట్టుకోకూడదండి, అప్పుడు పిండి లోపలిది ఉడకదు. అందుకని ఇలా పెట్టుకుని గోళించుకుందామండి. ఇది ఫస్ట్ వేసినాను కదా, ఇది తొందరగా వచ్చేసింది పైకి. అవి కూడా లేస్తూ ఉంది. చూడండి, పైకి వచ్చేది మనకు కనపడుతుంది. చూడండి, ఇది మనము ఇలా ఉల్లి చేసుకుని ఇక్కడ కూడా దీన్ని ఈవెన్గా ఒత్తుకోవచ్చండి. ఇలా కూడా మనము చేత్తోనూ ఒత్తుకోవచ్చు, ఇలా కూడా ఒత్తుకోవచ్చండి. ఇంకొక వైపు వేసుకుందాము. నూనెలో వదిలేటప్పుడు జాగ్రత్తగా వదలాలండి. ఇందాక చెప్పా కదండి మీకు, వేసిందైనాక ఇది
ఇలా తేలినప్పుడు మనము తిప్పేసుకోవాలని. నాలుగు వేసాము కాబట్టి ఒకటైనా ఒకటి అంటే మనం ఎలా వేసామో అలాగే అది కూడా తేలుతా వస్తుందండి. గోడే కొద్దీ తేలుతుంది. తిప్పేసుకోవాలండి. రెండుసార్లు తిప్పేసామంటే గోడిపోతుందండి. ముందు చెప్పా కదా మీకు ఇది చూడండి. ఇప్పుడు ఇది అయిపోయింది. నూనె ఇది బుడగలు నిలిచిపోయిన వాటిని ఒకటోటినే తీసేద్దామండి మనము. కచోడీ చాట్ చేయడానికని ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇది కొత్తిమీర, టొమాటో, ఉల్లిగడ్డలు, సేవు, గ్రీన్ చట్నీ, పెరుగు, ఇది స్వీట్ చట్నీనండి. ఇప్పుడు మనము ఒక్కొక్కటి వేసుకుని చేసుకుందాము. దీన్ని ఇలా చేసుకుందామండి. ఇలా చేసినప్పుడు ఇది లోపలికి పోతుంది కదా. దీంట్లోకి మనకు కారం ఎలా కావాలో దాన్ని బట్టి వేసుకోవాలండి. గ్రీన్ చట్నీ, ఇది రెడ్ చట్నీ, సేవ్ అండి. ఇలా ఒకటి చేసుకుని తినచ్చు. ఇది అయినాక దీనిపైన కొద్దిగా కారం వేసుకుందాము. అంటే గ్రీన్ చట్నీ, ఇది రెడ్ చట్నీ, స్వీట్ చట్నీనండి ఇది. అది ఇది పెరుగండి. ఇలా వేసేసుకుందాము. తర్వాత దీనికి గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, టొమాటో, ఉల్లిగడ్డలు, సేవు, కొత్తిమీర అండి. చాట్ మసాలా అంతా దీంట్లోకి వేసినా కాబట్టి ఇంకా వేరే వేసే పని ఉండదండి. చూడండి ఇవి రెండు రకాలు చేసి చూడండి. లోపల స్టఫింగ్ పెట్టింటాం కదా, అది కూడా బాగా గోలిపోయి ఉంటుంది. లోపల అది ఉంటుంది, పైన ఇవన్నీ వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇలా అన్నీ వేసుకున్నాను నేను. ఎంత బాగుంది కదండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయినాక బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడు నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.